Praise the Lord to our God and Father, Son Jesus Christ and Holy Spirit, our Comforter, be glory and honor forever and ever. Amen. I invite you, I welcome you, the children of God, to the power of praise. Gospel John 14th chapter, verse 26. But the Counselor, the Holy Spirit, whom the Father will send in my name, will teach you all things and will remind you of everything I have said to you. Peace I leave with you, my peace I give you. Holy Spirit is our counselor and reminder and teaches us. Parishuddhatma Devudu manalanu సత్యంలోనికి నడిపిస్తూ ఉంటారు, మనల్ని ఆదరిస్తూ ఉంటారు. మనకి అనేకమైన విషయాలు, ప్రభు చెప్పిన మాటలన్నిటినీ కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు, మనకు అనేకమైన విషయాలు బోధిస్తూ ఉంటారు. యోహాన్ సువార్త 14:26 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆదరణకర్త అనగా తండ్రి నామమున నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు బోధించును. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున, అంటే నిన్నటి దినాన పెంటెకోస్టల్ డే, పరిశుద్ధాత్మను మొట్టమొదట సంగముగా వారు కూడుకున్నారు. అంటే సంగము పుట్టిన దినము నిన్న. సో ఆ దినాన్న వారు పొందుకున్న అనుభవం పరిశుద్ధాత్ముడితో వారు నింపబడి ఉన్నారు. అది పరిశుద్ధాత్ముడు నేను మీకు పంపిస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారే వారికి ముందుగా చెప్పి ఉన్నారు కదా. సో అప్పుడు మళ్ళీ వారికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఏం చేస్తూ ఉంటారనే విషయాన్ని వారికి తెలియచెప్పి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ శిష్యులతో ప్రభు చెప్పిన మాట, ఆయన మీకు ఒక ఆదరణకర్తగా ఉంటారు, తండ్రి నా నామమున పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ దగ్గరకు పంపిస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే సమస్తాన్ని మీకు బోధిస్తారంట. సమస్తమును, అన్ని విషయాలు కూడా, మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు. అంతేకాకుండా శిష్యులతో ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, నేను మీకు ఏ ఏ విషయాలైతే నేను మీకు చెప్పానో వాటన్నిటినీ కూడా మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తారు అని చెప్పి ఉన్నారు. నిజమే బిడ్డలారా, మనము ఎప్పటికప్పుడు విన్న విషయాలను మనం మర్చిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నప్పుడు మన విన్న విషయాలన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా మళ్ళా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు అనేకమైన విషయాలు, మనం ఏం చేయాలో, ఎలాగుండాలో, అనేకమైన విషయాలు, సమస్త విషయాలను కూడా ఆయనే మనకు బోధిస్తూ ఉంటారంట. ఆయన ఒక గొప్ప ఆదరణకర్తగా మనకున్నారు. సో పరిశుద్ధాత్మని మనం కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి, మనతో ఉండాలి. ఆయన ఎప్పటికప్పుడు ఆయన యొక్క ఆదరణ మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మనకు బోధిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అనేకమైన విషయాలు, మనం మర్చిపోతున్న అనేకమైన యేసుప్రభు చెప్పిన విషయాలు అనేకమైనవి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మనం నిన్న విన్న మాట, ఈరోజు ఉదయం విన్న మాట మనం మర్చిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఆ రోజంతా వాక్యం మన హృదయంలో, మన మనస్సులో మెదులుతూ ఉంటుంది. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించి, మీకు బోధించి, మీకు జ్ఞాపకము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. సకలాశీర్వాదములకు కారణభూతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఏదైనా నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప కార్యాలు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. నేను మేము అనుభవిస్తూ ఉన్నాం ప్రభువ. నేను పరిశుద్ధాత్ముడు తండ్రి, ఈ కుటుంబమునకు దేవా, ఈ వ్యక్తికి నా తండ్రి సంపూర్ణ ఆదరణకర్తగా ఉండి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మేము ఎలా ఉండాలో ఆధ్యాత్మికంగా దేవునికి నాయన ఇష్టమైన బిడలుగా మేము ఎలా జీవించాలో వాటన్ని
అన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాకు బోధిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాదయ్యా, ఎప్పటికప్పుడు మేము మర్చిపోతూ ఉంటాం. మీరు మాతో అనేక సార్లు అనేక విధాలుగా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి, టీవీల ద్వారా, నా ప్రభు యూట్యూబ్స్ ద్వారా, నా తండ్రి, నా దేవా, మరి నాయన నీ వాక్యము దేవా, నా తండ్రి నీ గ్రంథంని మేము చదువుతూ ఉన్నప్పుడు నా ప్రభువా నేను అనేక విధాలుగా మీ మాటలు మేము వింటూ ఉన్నాం, అయితే మేము మర్చిపోతూ ఉన్నాం. నాయన పరిశుద్ధాత్మ దేవా, మీరు దినదినము మాకు వాటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఈరోజు ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారో వాళ్లకు పరిశుద్ధాత్మ దేవా మీరు ఆదరణకర్తగా ఉన్నారు. మీరు వారిని ఎలా ఉండాలో వారికి బోధిస్తూ ఉన్నారు. నాయన మీరు వారికి మీ యొక్క వాక్యములను వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ప్రతిరోజు దేవుని వాక్యముని మీకు తెలియచేస్తూ ఉన్నాం, మీకు అందిస్తూ ఉన్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఇతరులకు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆదరించి తన యొక్క జ్ఞానముతో మిమ్మలను నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.